పుట్టినరోజు, పెళ్లిరోజు, ఉద్యోగ విరమణ, వర్ధంతి తదితర ప్రత్యేక సందర్భాలలో మరియు వివిధ వార్షికోత్సవాలకు మీ దివ్యవాణి టీవీలో దివ్య బలిపూజను అర్పించి ప్రసారం చేయాలనుకుంటున్నారా? వివరాలకు సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ 8500390621. పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువగు యేసుక్రీస్తు కృప, తండ్రి సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, మన జీవితములో దేవుడు మనకు గాను ప్రసాదించిన ఎన్నో అద్భుతాలకి, ఎన్నో బహుమతులకి మరియు ఎన్నో రకములైనటువంటి ఉపకారములకి మనం యజమానులుగా భావించి మన ఇష్టం వచ్చిన రీతిలో ప్రవర్తిస్తూ ఉంటాము. గొప్పదైన బహుమానం ఏంటిది అనంటే ఈ సృష్టి. దేవుడు మనకి ఈ యొక్క సృష్టిని దానదత్తం చేసి ఇందులో జీవించడానికి మనకి ప్రాణాన్ని ఇచ్చి ఉన్నాడు. కానీ మనము ఈ సృష్టిని ఒక సేవక రూపం, ఒక సేవకులుగా కాపాడుకోకుండా యజమానులుగా భావించి ఈ యొక్క సృష్టిని నాశనం చేస్తూ ఉన్నాము. మన స్వంత లాభాలకై, మన యొక్క ఎదుగుదలకై, మన యొక్క వాంఛలు తీర్చుకోవడానికై ఈ సృష్టిని ఎన్నో రకాలుగా మనం పాడు చేస్తూ ఉన్నాము. కనుక ఈ దివ్య పూజా బలిలో దేవుడు మనకి తగిన జ్ఞానాన్ని ప్రసాదించి తన యొక్క శక్తిని దయచేసి ఈ సృష్టిలో మనం ప్రయాణికులం మాత్రమే, ఈ సృష్టిలో మనం దేవుని యొక్క సేవకులం మాత్రమే, ఈ సృష్టికి మనం అధికారము కామని గ్రహించి ఈ సృష్టిని కాపాడే శక్తిని ఆ దేవుడు మనకు ప్రసాదించాలని ఈ దివ్య పూజాబలిలో ప్రార్థించుదాం. మరి ముఖ్యముగా ఈ సృష్టికి మరియు మన సహోదరులకి మనం చేసిన అపకారాన్ని స్మరించుకొని దేవుడు మనకి క్షమాపణ ప్రసాదించాలని ప్రార్థించుదాం. ఈ దివ్య పూజాబలిలో దివ్యవానికి దాతలు ఎంతోమంది ప్రార్థన ద్వారా, ధనం ద్వారా సహాయం చేస్తూ ఉన్నారు, అలా ఆర్థికంగా సహాయం చేస్తూ ఉన్నారు. అలాంటి దాతలను దేవుడు ఆశీర్వదించి కాచి కాపాడాలని, వారిని నిజమైన సేవకులుగా తీర్చిదిద్దాలని ఈ దివ్య పూజాబలిలో ప్రార్థించుదాం.
ఈ దివ్య పూజా బలిలో పాల్గొనట యోగ్యులమగుటకు మన పాపములను ఒప్పుకొందము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేస్తేని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరునికి ప్రార్థింపవలేనని బ్రతిమాలుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపు, ప్రభువా దయచూపు, క్రీస్తువా దయచూపు, క్రీస్తువా దయచూపు, ప్రభువా దయచూపు, ప్రభువా దయచూపు. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు శక్తిమంతుడవు, దయామయుడవు. నీ అనుగ్రహము వలన మేము నీ విశ్వాసులమై నీకు న్యాయ సమ్మతమును స్తుతియోగ్యమునైన సేవ చేయగలుగుచున్నాము. కావున నీ దీవెనలను పొంది మేము సకల అవరోధముల నుండి విముక్తి చెంది నీవు వాగ్దానము చేసిన వారిని పొందుటకు ఆతురతతో పయనింతుముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములో జీవించుచు పాలించు మా ప్రభువును, నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము, పునీత చిన్నప్ప గారు తీతుకు రాసిన లేఖ, 2:1-8 మరియు 11:14-14. కానీ నీవు దృఢమైన సిద్ధాంతమునకు అనుగుణముగా ఉన్నదానినే బోధింపము. వృద్ధులైన పురుషులు త్రాగుబోతులు కాక తెలివి కలిగి ఇంద్రియ నిగ్రహము కలవారు కావలేను. వారు విశ్వాసము, ప్రేమ, సహనము అనువానియందు దృఢత్వము కలిగి ఉండవలనని బోధింపము. అట్లే వృద్ధ స్త్రీలు ఇతరులపై అపవాదములు వేయక మధ్యమునకు బానిసలు కాక భయభక్తులతో ప్రవర్తింపవలనని చెప్పుము. యువతులు తమ భర్తలను, బిడ్డలను ప్రేమించునట్లును, ఇంద్రియ నిగ్రహమును, శుచిత్వమును కలిగి ఉండునట్లును, మంచి గృహిణులుగాను భర్తలకు విధేయులుగా అగునట్లును వృద్ధ స్త్రీలు బోధించు వారిని తీర్చిదిద్దవలెను. అట్లయినచో దేవుని సందేశమును గూర్చి ఎవరును చెడుగా పలకరు. అదే విధముగా యువకులు ఇంద్రియ నిగ్రహము కలవారై ఉండవలనని ప్రోత్సహింపుము. అన్ని విషయములలోనూ నీవే వారికి మంచి పనులయందు ఆదర్శము కావలెను. నీ బోధనలయందు నీవు కపటము లేక గంభీరముగా ఉండుము. విమర్శించుటకు వీలులేని మంచి పదములని ఉపయోగింపుము. అటులైనా నిన్ను గూర్చి శత్రువులెట్టి చెడుగును చెప్పుటకు వీలు కలుగక సిగ్గుపడుదురు. మానవాళి యొక్క రక్షణకై దేవుని కృప ప్రత్యక్షమయ్యను. శక్తిహీనతను, లౌకిక మోహములను విడనాడి ఇంద్రియ నిగ్రహము కలిగి రుజుమార్గమున పవిత్రమైన జీవితమును గడపవలనని మనకు ఆ కృప బోధించుచున్నది. ఇట్లు ఇహలోకమునందు జీవించుచు సర్వోన్నతుడగు మన దేవుని యొక్కయు రక్షకుడగు మన యేసుక్రీస్తు యొక్కయు మహిమ ప్రత్యక్షమగు శుభదినము కొరకు నిరీక్షణతో వేచి ఉండవలననియు మనకు ఆ కృప తెలుపుచున్నది. ఆయన సమస్త దుర్నీతి నుండి మనలను విముక్తులను చేసి సత్కార్యములయందు ఆసక్తి గల వారినిగా తన కొరకు పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మనకు మన కొరకు అర్పించుకొనెను. ఇది ఏలిన వారి వాక్కు. భక్తి కీర్తన. అందరూ ప్రభువు నీతిమంతులను రక్షించును. ప్రభువు నీతిమంతులను రక్షించును. నీవు ప్రభువును నమ్మి మంచిని చేయుము, అతని దేశమున వసించు సురక్షితముగా మనము. ప్రభువు నొక్కనినే ఆనందప్రదునిగా భావింపుము, అతడు నీ కోరికలు తీర్చును. అందరూ
ప్రభు నీతిమంతులను రక్షించును. ప్రభు నీతిమంతులను రక్షించును. అతడు సత్పురుషులను కాపాడును, వారు కలకాలము ప్రభు దేశమును భుక్తము చేసుకొందురు. ప్రభువే నరుని నడిపించును, అతడెవని వలన ప్రీతి చెందును, వాడు అభ్యుదయమును బడయును. అందరూ ప్రభు నీతిమంతులను రక్షించును. ప్రభు నీతిమంతులను రక్షించును. నీవు చెడ్డ నుండి వైదొలగి మంచిని చేయుము, అప్పుడు శాశ్వతముగా మనదువు. నీతిమంతులు దేశమును స్వాధీనము చేసుకుని దానియందు శాశ్వతముగా వసింతురు. అందరూ ప్రభు నీతిమంతులను రక్షించును. ప్రభు నీతిమంతులను రక్షించును. చేసి నీ పాడనా స్తోత్ర గీతం భజించి నీ పొగడనా స్వామి స్తుతి చేసి నీ పాడనా స్తోత్ర గీతం హల్లెలూయా 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 Hallelujah 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 Stuti chesi nee paadana Stotra geetam vachinchi nee pogadana Swami Stuti chesi nee paadana స్తోత్ర గీతం దానియేలును సింహపు బోనులు కాపాడినది నీవే కదా జల ప్రళయములు నోవాను కాచిన జల ప్రళయములు నోవాను కాచిన బలవంతుడవు నీవే కదా నీవే కదా నీవే కదా నీవే కదా హల్లెలూయా 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 స్తుతి చేసి నీ పాడనా స్తోత్ర గీతం వచించి నీ పొగడనా స్వామి స్తుతి చేసి నీ పాడనా స్తోత్ర గీతం ప్రభు మీతో ఉండును గాక మీ ఆత్మతోను ఉండును గాక పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము లూకా శుభవార్త 17వ అధ్యాయము 7వ వచనం నుండి 10వ వచనం వరకు. అప్పుడే పొలము నుండి ఇంటికి వచ్చిన లేక
మందను మేపి వచ్చిన సేవకునితో మీలో ఎవడైనను వెంటనే వచ్చి భోజనము చేయము అని చెప్పున, అట్లుగాక యజమానుడు అతనితో పని వస్త్రము ధరించి నాకు భోజనము సిద్ధపరుపుము, నా భోజనం ముగియు వరకు వడ్డన చేయిచు వేచియుండుము, ఆ పిమ్మట నీవు వెళ్ళి పూజింపుము అని చెప్పును కదా. తన ఆజ్ఞను శిరసా వహించిన సేవకునికి యజమానుడు కృతజ్ఞత తెలుపడు కదా. అట్లే మీరును మీ బాధ్యతలను నిర్వహించిన మీదట మేము అయోగ్యులమగు సేవకులము, మేము మా కర్తవ్యమును నెరవేర్చితిమి అని పలుకుడు అనెను. ఇది ప్రభు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, మన జీవితంలో ఏదైనా సాధించాలి అనంటే కార్యసాధన అనేది చాలా ముఖ్యం. చాలామంది ఈ కార్యసాధనలో అలిచిపోయి వెనుదిరిగిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకనంటే ఈ కార్యసాధనలో మన శరీరం కొన్నిసార్లు బలహీనపడవచ్చు, కృంగిపోవచ్చు, కొన్నిసార్లు మనకి అనుగుణంగా ఉండకపోవచ్చు. రెండవది, మానసికంగా కూడా మనకి అంత శక్తి లేకపోతూ ఉండొచ్చు. కాబట్టి ఏదైనా కార్యాన్ని నెరవేర్చాలి అనంటే చాలా కార్యసాధన అవసరం. ఎందుకనంటే మనకు తెలుసు, ఈరోజు సువిశేష పట్టణంలో క్రీస్తు ప్రభు రెండు ఉదాహరణలు ఇస్తూ ఉన్నారు. మొదటిది పొలము నుండి తిరిగి వచ్చిన వ్యక్తి. పొలం పని అనేది సాధారణమైన పని కాదు. ఎండకి ఎండి, వానకి తడిచి, చలికి మనిషి బిగుసుకుపోయే సమయం అలాంటిది. ఏ పరిస్థితిలోనైనా, ఎలాంటి స్థితిలోనైనా పంట చేతికి వచ్చినప్పుడు ఎంత కష్టం ఉంటూ ఉందో వ్యవసాయదారులకు తెలుసు. అదే రకంగా మంద మేపేవారు ఎప్పుడు ప్రతి గొర్రె మీద వారు కన్నుంచాలి. ఏమాత్రం అటుటైనా సరే గొర్రె తప్పిపోతూ ఉంది. తప్పిపోయిన దానికోసం మళ్ళీ వెతకడం అంటే చాలా ప్రయాస. ఎందుకనంటే అది ఎక్కడికి వెళ్ళిందో మనకు తెలియదు. కాబట్టి ఈరోజు ఒక వ్యవసాయదారునిగా, ఒక మందల కాపరిగా ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రయాసాలు అనుభవించి వచ్చిన ఒక సేవకుణ్ణి తన యజమానుడు పిలిచి ఏమంటూ ఉన్నాడనంటే, నీవు పని వస్త్రము ధరించి నాకు భోజనము సిద్ధము చేయనంటూ ఉన్నాడు. అయితే ఎంతోమంది ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, కార్యసాధన జరిగిన తరువాత అంటే ఒక పనిలో సఫలీకృతులైన తరువాత ఎక్కువ మంది తమ తల్లిదండ్రులను కానీ, కార్యసాధనలో తోడ్పడిన వారిని కానీ, సహకరించిన వారిని కానీ, ఎవరైనా స్పాన్సర్స్ ఉంటే వారిని కానీ కృతజ్ఞతలు తెలుపుతారు. కానీ దేవుణ్ణి మాత్రం చాలా తక్కువ మంది. ఎప్పుడు దేవుణ్ణి తలుచుకుంటారనంటే అందరి ప్రశంసలు అయిపోయిన తరువాత. కొన్నిసార్లు ప్రజల కోసమే కావచ్చు, కొన్నిసార్లు కుటుంబ ప్రోద్బలం వలన కావచ్చు, దేవుణ్ణి దర్శిస్తారు తప్ప చాలామంది దేవాలయానికి కానీ లేక దేవుణ్ణి కానీ ఎక్కువ గుర్తుంచుకోరు. ఎందుకు అనంటే, ఇది మాకు సాధ్యం, మేం చేయగలను, ఇది మా స్వశక్తి అని నమ్మి కొంతమంది దేవుణ్ణి మర్చిపోతూ ఉంటారు. అయితే ఈనాడు మాత్రం ఈ సేవకుడు ఎప్పుడైతే తన యజమానుడు పిలిచి, సరే నీ పని వస్త్రాన్ని ధరించి నాకు భోజనం సిద్ధం చేసి నీవు అక్కడ వేచి ఉండనంటూ ఉన్నాడు, అన్నీ అయిపోయిన తరువాత క్రీస్తు ప్రభు ఏమంటూ ఉన్నాడంటే, నేను మా కర్తవ్యాన్ని మాత్రమే నెరవేర్చాను, నేను ఒక అయోగ్యునైన సేవకుని మాత్రమే చెప్పంటూ ఉన్నాడు. కానీ మనలో చాలామంది కార్యసాధన జరిగైపోయిన తరువాత ఇది నా స్వశక్తి, నాకు ఆ యొక్క బలం ఉంది, శక్తి ఉంది, ఆ సత్తా నాలో ఉంది, కాబట్టి నేను చేయగలిగాను, ఎవరు లేకున్నా నేను దీన్ని సాధించగలిగేవాణ్ణి అని చాలామంది మనలో వారికి వారు పొగుడుకుంటూ ఉంటారు. అలాంటి వారిని గురించి క్రీస్తు ప్రభు ఈరోజు హెచ్చరిస్తూ ఉన్నాడు. కనుక ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈ సృష్టిలో మనం ఒక సేవకులం మాత్రమే. ఒక తల్లి కానీ తండ్రి కానీ
తన పిల్లలకి ఒక భవిష్యత్తును ఏర్పరిచిన తర్వాత నేను ఏదో గొప్ప చేశానని ఎప్పుడూ చెప్పుకోలేడు. కాబట్టి అలా ఒక తండ్రి చెప్పుకున్నాడు అని అంటే మనం ఏమనుకోవాలి అని అంటే స్వశక్తి ద్వారా చేసి వారిని పైకి తెచ్చాననుకుంటాడు. కానీ రెండవ విషయం ఏంటిది అని అంటే ఒక తల్లిగా తండ్రిగా నువ్వు ఒక బాధ్యత మాత్రమే నెరవేర్చావని గుర్తుంచుకోవాలి. కాబట్టి తల్లిదండ్రులుగా, గురువులుగా, కన్యాస్త్రీలుగా, వైద్యులుగా, లాయర్లుగా, ఒక టీచర్గా మనం మన సేవక ధర్మాన్ని మాత్రమే చేస్తున్నాము. కాబట్టి మనం ఎలాంటి రకమైన పొగడ్తలను పొందడానికి అర్హులం కాదు. మన పనిని మాత్రమే మనం నిర్వర్తిస్తున్నామని మనం గుర్తుంచుకోవాలి. ఒకవేళ ఈ యొక్క కార్యనిర్వహణలో విఫలమైతే ఏం జరుగుతూ ఉంది, నా యొక్క విధి నిర్వహణని నేను నెరవేర్చకపోతే ఏం జరుగుతుంది అని అంటే ఒక చిన్న ఉదాహరణ మనం తీసుకుందాము. మనకి దావీదురాజు తెలుసు, చాలా గొప్పవాడు, దేవునిచ్చే యుక్త వయసుగా ఉన్నప్పుడే ఎన్నుకోబడినవాడు దావీదు. ఇజ్రాయేల్ ప్రజల్ని చాలా కాలం పరిపాలించాడు, గొప్ప రాజు. అందుకనే పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఎప్పుడు దావీదు గురించి ప్రవచించినా కానీ ఇతడు నా ప్రియమైన సేవకుడు అని అంటూ ఉన్నాడు. దావీదు లాంటి సేవకుడు నాకు ఇంకా దొరకలేదని అంటూ ఉన్నాడు. అలాంటి దావీదు గురించి, దావీదు తన యొక్క రాజ్యాధికారాన్ని వాడుకొని ఒక పాపం చేస్తూ ఉన్నాడు. ఏంటిది అనంటే ఒక స్త్రీని, పరాయి స్త్రీని తన సొంతం చేసుకుంటూ ఉన్నాడు. ఇలా పరాయి స్త్రీని తన సొంతం చేసుకునడమే కాకుండా అతని ఆమె భర్తని చంపించడం, పథకం ప్రకారం ఊరియాని చంపించడం, ఇలా పాపం మీద పాపం కూడగట్టుకొని దావీదు తప్పు చేస్తూ ఉన్నప్పుడు ప్రభు శిక్షిస్తూ ఉన్నాడు. కనుక ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఎప్పుడైతే ఎవరి విధి నిర్వహణ వారు చేయరో, ఎవరైతే వారి విధి నిర్వహణకి వ్యతిరేకంగా జీవిస్తారో, వ్యతిరేకంగా చేస్తారో, తప్పనిసరిగా దేవుని యొక్క శిక్ష మీపై ఉంటూ ఉంది. కనుక ఈరోజు ప్రస్తుత సమాజంలో స్వంత లాభం కోసం, కుటుంబ లాభం కోసం, లేక తమ యొక్క వ్యక్తిగత లాభాల కోసం ఎవరైతే పంచభూతాలు అంటాం మనం, గాలి, నీరు, భూమి, నిప్పు, ఆకాశం, ఈ యొక్క పంచభూతాలని తమ స్వంత లాభం కోసం ఎవరైతే వాడుకొని తమ సహోదరులకు కానీ అన్యాయం చేసి కానీ సృష్టికి విరుద్ధంగా కానీ పాపం చేస్తే, దావీదు రోజు తన రాజ్యాధికారాన్ని ఉపయోగించి ఎలా పాపం చేసి శిక్ష గురి అయ్యాడో అదే శిక్షకు మనం కూడా గురి అవుతాము అని గుర్తుంచుకోవాల్సిన సమయం ఆసన్నమవుతూ ఉంది. అందుకని ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, మనం ఈ సృష్టిలో ఏం చేయాలి అని అంటే ఒక సేవకులుగా మన విధి నిర్వహణ మాత్రమే చేయాలి. ఆ విధి నిర్వహణ ఏంటిది అనేది ప్రతి ఒక్కరూ తమ యొక్క జీవిత అంతస్తుని బట్టి గుర్తించి దాని ప్రకారం జీవించాలి. ఇప్పుడు పాఠాలు చెప్పే ఒక టీచర్ తన యొక్క వృత్తిని సరిగా చేయలేదనుకోండి, విద్యార్థులు పాడవుతారు. ఒక వైద్యుడు తన యొక్క విధి నిర్వహణ సరిగా చేయకపోతే ఎంతోమంది చనిపోతారు. ఒక న్యాయాధికారి తన యొక్క విధిని సరిగా నిర్వహించకపోతే ఎంతోమంది కష్టాల పాలవుతారు. కాబట్టి విధి నిర్వహణని గుర్తించి దాన్ని నెరవేర్చడం అంటే సేవక రూపం దాల్చడమని క్రీస్తు ప్రభు ఈరోజు బోధిస్తూ ఉన్నాడు. అందుకనే క్రీస్తు ప్రభు త్రిత్వైక సర్వేశ్వరులో ఒకడై ఉండి కూడా పునీత పౌలు ఫిలిప్పీయులకు రాసిన లేఖలో చెబుతూ ఉన్నాడు. ఏంటిది అనంటే దేవుడై ఉండి కూడా సేవక రూపం దాల్చి దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం ఒక బందీగా మరణిస్తూ ఉన్నాడు సిలువలో. మరణించేంత వరకు దేవునికి విధేయుడై జీవించాడు. కనుక మన యొక్క విధి నిర్వహణలో దేవుడు మన అధికారి, ఆయన కింద మన సేవకులం. దేవుడు మన నుండి ఏమి కోరుకుంటున్నాడని గ్రహించి ఆ యొక్క విధిని నిర్వహించిన తర్వాత నేను ఒక అయోగ్యమైన సేవకుణ్ణి, నా యొక్క అధికారి నా నుండి ఏమి కోరుకున్నాడో అది మాత్రమే నిర్వర్తించాను అని మనం చెప్పుకోగలగాలి. కనుక ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, అలా చెప్పగలగాలి అనంటే లూకా శుభవార్తలో 17:5 మనం వింటాం. ఏంటిది అనంటే ఆయన శిష్యులు ప్రభువుని ఇలా అంటూ ఉన్నారు, మా విశ్వాసాన్ని పెంపొందించండి,
మా విశ్వాసాన్ని పెంపొందించిన తరువాత మీ యొక్క హస్తం ప్రతి కార్యంలో ఉందని మేము గుర్తించగలుగుతాము. మీ యొక్క హస్తం ప్రతిదీ నడిపిస్తూ ఉంది, మీ యొక్క ఆజ్ఞ ప్రకారమే మేము సేవకులుగా ఈ కార్యాన్ని నెరవేరుస్తున్నామని గుర్తించడానికి మాకు దోహదపడుతూ ఉంది, కాబట్టి మా విశ్వాసాన్ని పెంపొందించండి అని అంటూ ఉన్నాడు. కాబట్టి విశ్వాస పెంపొందించిన తరువాత ఈ యొక్క సేవకుని కర్త్యం తర్వాత ఇదే అధ్యాయంలో 17వ అధ్యాయంలో 11వ వచనం మనం చూస్తూ ఉన్నాము. 10 మంది కుష్ఠరోగులని దేవుడు స్వస్థపరుస్తూ ఉన్నాడు, కానీ ఒక్కడు మాత్రమే తిరిగి వచ్చి దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాడు. ఎందుకనంటే అతను విశ్వసించాడు కాబట్టి. కనుక విశ్వాసం పెంపుదల ఎందుకు అవసరమనంటే దేవుడు ఈ కార్యాన్ని నా ద్వారా నెరవేరుస్తూ ఉన్నాడు, నేను ఒక సేవకుని మాత్రమే అని గుర్తించడానికి. అందుకనే ఆది కాండములో 1వ అధ్యాయము 28వ వచనం మనం చూసినట్లయితే, దేవుడు వారిని దీవించి సంతానోత్పత్తి చెందుడు, భూమండలమునంతటిని నివసించి దానిని వశము చేసుకొనుడు, నీళ్ళలోని చేపలను ఆకాశంలోని పక్షులను నేల మీద జంతువులను పాలింపుడు అని అన్నాడు, కానీ నాశనం చేయండి అని ఎప్పుడు మనకు అనలేదు. కనుక ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మన జీవితంలో చాలామంది మనకు ఇచ్చిన బాధ్యతల్లో మోసం చేస్తూ ఉంటాము, దగా చేస్తూ ఉంటాము, కుట్రలు పన్నుతూ ఉంటాము. ఎలా నా స్వంత లాభం కోసం నేను ఎలాగైనా సంపాదించాలి అని ఆరాటపడుతూ ఉంటామే, కానీ నిజమైన సేవకులుగా ఒక దేవుడు అభిషేకించిన అభిషిక్తులుగా మనం ఆ యొక్క పనికి ఆ యొక్క విధికి న్యాయం చేయకుండా మనం ఉంటాము. కాబట్టి ఈరోజు ఈ దివ్య పూజాబలిలో ప్రార్థించండి. ఎలా అయితే ఆ సేవకుడు అన్నీ నెరవేర్చిన తరువాత మేము అయోగ్యులమగు సేవకులము, మేము మా కర్తవ్యమును మాత్రమే నెరవేర్చితిమి అని చెప్పగలిగే స్థితికి దేవుడు మనల్ని తీసుకురావాలి అనంటే మనలో ఉన్న ప్రతి స్వంత లాభాన్ని మనం త్యజించాలి, మన బాధ్యతని మనం గుర్తించాలి. అప్పుడు మాత్రమే మనం నిజమైన సేవకులుగా జీవించగలుగుతాము. కనుక ఈ దివ్య పూజాబలిలో దేవుడు మనల్ని ఆశీర్వదించి దేవుడు మనకు అందించిన యొక్క సృష్టిని జాగ్రత్తగా మనం చూసుకుని పంచభూతాలని మనం కాపాడి మన తోటి సహోదరుల యొక్క ప్రేమ సహవాసం కలిగి ఉండి ప్రతిదీ దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం నడిచే విధంగా మనం దేవుని యొక్క సన్నిధిలో జీవించాలని ఈ యొక్క దివ్య పూజాబలిలో ప్రార్థించుదాం. సర్వశక్తి గల సర్వేశ్వర, ఈరోజు తల్లి శ్రీ సభ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాము. తండ్రి దేవ, మీరు పరిశుద్ధ పోపు గారైనటువంటి ఫ్రాన్సిస్ గారిని, పీఠాధిపతులను, గురువులను, విశ్వాసులను ఒక సేవక రూపం దాల్చే జీవితానికి ఆహ్వానించి ఉన్నారు. దయగల దేవ, మీరు మాకు ఆజ్ఞాపించిన ప్రతిదానిని అధికారముతో కాక సేవక రూపముతో మా యొక్క కర్తవ్య నిర్వహణను మేము నెరవేర్చేలాగా అనుగ్రహించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. దయగల సర్వేశ్వర, ఎంతోమంది తమ జీవితంలో మీరు వారికి ఇచ్చిన ఆ యొక్క అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ వారి సొంత లోపాలకై ఇతరులకును మరియు ఈ యొక్క సృష్టికిని ఎంతో నష్టాన్ని చేకూరుస్తూ ఉన్నారు. దయగల దేవ, ఈ యొక్క నష్టం వలన ఎంతోమంది తమ అస్వస్థతకు గురికాగడమే కాకుండా తమ ప్రాణాలని కోల్పోతూ ఉన్నారు. సర్వేశ్వర, వారిని ఆశీర్వదించి వారి పాపములను మన్నించి వారి కనువిప్పు కలిగించి ఈ యొక్క సృష్టి ప్రజలందరి కొరకు, ఈ యొక్క సృష్టి అందరి కొరకు, ఇది అందరికీ దేవుడు ప్రసాదించిన వరప్రసాదితము, దీనిని కాపాడే బాధ్యత అందరిది అని గుర్తించి నీ వారు తమ బాధ్యతను నెరవేర్చేలాగా అనుగ్రహించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. సర్వేశ్వర, ఈరోజు ప్రత్యేక విధముగా వ్యవసాయదారుల కొరకై మరియు గొర్రెల కాపరుల కొరకై ప్రార్థిస్తూ ఉన్నాము. వారు అనుదిన జీవితంలో అనుభవించే కష్టాలను నీవు గుర్తించుకొని సకాలములో వారికి వర్షాలను, సకాలంలో వారికి పైరు పంటల సమృద్ధిని, మరియు గొర్రెల కాపరికి వారి మందలను పచ్చిక బయళ్ళలో వారు మేపేలాగిన శక్తిని దయచేయండి. సర్వశక్తి గల సర్వేశ్వర, ఎంతోమంది రైతులు తమ ప్రాణాలని కోల్పోతూ ఉన్నారు. పంట నష్టం వలన ఎంతోమంది తమ ప్రాణాలని నాశనం చేసుకోవడమే కాకుండా వారి కుటుంబాలకి ఎలాంటి ఆదరవు లేకుండా చేస్తూ ఉన్నారు. దయగల దేవ,
నీవు ఈ సృష్టిని ఆశీర్వదించి సకాలములో రైతులకు మరియు గొర్రెల కాపరులకు సహాయం చేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. సర్వేశ్వర, దివ్యవాణికి ఆర్థిక సహాయమును మరియు ప్రార్థనా సహాయం అందించుచున్న ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించండి. వారు విధి నిర్వహణలో ఎప్పుడూ విఫలము కాకుండా నీ యొక్క మహిమను వారు నీకు మహిమను చేకూర్చేలాగున వారు చేసే ప్రతి పని ఉండాలని మేము ప్రార్థిస్తూ ఉన్నాము. సర్వశక్తి గల సర్వేశ్వర, వారి బలహీనతలను క్షమించి వారిని నీ యొక్క మహిమకు వారు నీకు మహిమను చేకూర్చేలాగున వారు విధులు సక్రమంగా నిర్వర్తించాలని మా నాథుడైన క్రీస్తు ద్వారా మరియ తల్లి ద్వారా మేము చేయి ప్రార్థనను ఆలకించమని మేము వేడుకుంటూ ఉన్నాము. ఆమేన్. సర్వమును దేవా నా అర్పణ హారతి అందుకు దేవా, అర్పిత హృదయం ఇచ్చావు దేవా. ఒక చిత్తుకోవరలేని పేదలు బలి కానుక తేలిని దీనను ఓ దేవా, పేదరాయి దీనత్వముతో వచ్చాను సంత సంభున పరిపూర్తిని చేయు, పేదరాయి దీనత్వముతో వచ్చాను సంత సంభున పరిపూర్తిని చేయు. అర్పిత హృదయం ఇచ్చావు దేవా నా అర్పణ చేయగవచ్చాను దేవా, అర్పించిన నా సర్వమును దేవా నా అర్పణ ఆరతి ఎందుకు దేవా, అర్పిత హృదయం ఇచ్చావు దేవా. సహోదరి సహోదరులారా, పాపక్షమాపణకై నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి కలపితయైన సర్వేశ్వరునికి అంగీకారమగునటలా ప్రార్థించుదాము. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, మేము సమర్పించు ఈ బలి అర్పణములను దయతో స్వీకరింపుము. నీ కుమారుని శ్రమల పరమ రహస్యములను ఈ బలిలో కొనియాడుచు ఆ శ్రమలను ప్రేమపూర్వక భక్తితో పూజింతుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక, మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము, ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుటం యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. నీ వాక్కును నీ ప్రేతమ కుమారుడునైన క్రీస్తు ద్వారా సమస్తమును సృజించితివి. ఆ వాక్కును విమోచకునిగాను రక్షకునిగాను మాకు దయచేసితివి. ఆ వాక్కు పవిత్రాత్మ ద్వారా శరీరధారి అయి
కన్యమరియమ్మ నుండి జన్మించను. అతడు నీ చిత్తమును నెరవేర్చుచు నీ కొరకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుటకు తన చేతులను చాచి శిలువపై శ్రమలు అనుభవించను, మృత్యుబంధములను త్రెంచి ఉత్థానము కలదని ప్రకటించను. కావున సకల దూతలతోనూ పునీతులతోనూ నేకమై మేము నిరతము నీ వైభవమును స్తుతించుటాం. ఎట్లనగా పవిత్రుడు 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 పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి, మహోన్నతమున హొసాన ప్రభు నామమున వేయించేయువాడు ధన్యుడు, మహోన్నతమున హొసాన. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఏ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్నా నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, నీ ఉత్థానమును చాటదము, నీవు మరలా వచ్చే వరకు వేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును సగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువ, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా తుమ్మాబాల అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయము. ఉత్థానమగ్ధమును నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు ఈ లోకమును వీడిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలు యుగ మరియమాతతోనూ, ఆమె భర్త జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా
క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక గౌరవ మహిమలు కలుగునుగాక మన రక్షకుడు ఇచ్చిన పరలోక ప్రార్థన ద్వారా దయగల దేవుని ఆశీర్వాదం వలన ఈ యొక్క సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కరూ సృష్టిని కాపాడి తమ స్వంత లాభమును విడనాడి ఈ యొక్క సృష్టిని అందరికీ ప్రయోజకరంగా ఉండేలాగున అందరూ ఈ యొక్క సృష్టిని ఉపయోగించాలని వినియోగించుకోవాలని అందరం కలిసి ప్రార్థించుదాము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పూజింపబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక, నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము, మా యొక్క అప్పుపడిన వారిని మేము మన్నించునట్లు మా అప్పులను నీవు మన్నింపుము, మా ముశోధన యందు ప్రవేశింపని ఒక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువ, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు, శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము ఆ ప్రభు ఇచ్చిన శాంతి సమాధానములు తెలుపుకుందాము. సర్వేశ్వరుని గురుపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గురుపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గురుపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి నిత్య జీవమును ప్రసాదించు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములో నిత్య జీవమునకు మనల్ని కాపాడును గాక. నీ
చిత్తం భూమి ఎందు జరగాలి, దివి భూమి పాడాలి నీ దివ్య గీతం, భూమి ఎందు స్వర్గ రాజ్యం రావాలి. అనుదినం దివ్య హారం ప్రతిరోజు మాకివ్వండి తండ్రి దైవమా, అనుదినం దివ్య హారం ప్రతిరోజు మాకివ్వండి తండ్రి. ఇక ఏ కొదువయ్యూ లేదు, అతడు నన్ను పచ్చిక పట్టులలో విశ్రమింపచేయును, శాంతికరమైన జలముల యొద్దకు నడిపించుకొని పోవును. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ పరమ ప్రసాదము ద్వారా సంతృప్తి చెంది నీకు హృదయపూర్వక వందనములు అర్పించుచున్నాము. నీ పవిత్రాత్మను మాకు అనుగ్రహింపు. నీ దివ్యాహారపు బలముతో మేము నిండు హృదయముతో నిన్ను సేవించినట్లు కరుణింపు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించుదాము. సర్వేశ్వరునికి వందనములు. ప్రభు ప్రేమ ఎందు ఫలింతుగాక, ప్రభు శిష్యునిగా జీవింతుగాక, ప్రభు పవిత్రత దీవించు.
సేవ ఎందు వర్తిల్లుగాక ప్రభు ప్రేమ ఎందు ఫలింతుగాక ప్రభు శిష్యునిగా జీవింతుగాక ప్రభు పవిత్రత దీవించుగాక సీమకు వెళ్ళి సువార్త ప్రకటన చేయా సీమ సీమకు వెళ్ళి సువార్త ప్రకటన చేయా సమత మమత భావముతో మానవానికి కాపరివై సమత మమత భావముతో మానవానికి సేవ ఎందు వర్తిల్లగాక ప్రభు ప్రేమ ఎందు ఫలింతుగాక ప్రభు శిష్యునిగా జీవింతుగాక ప్రభు పవిత్రత దీవించుగాక పుట్టినరోజు పెళ్లిరోజు ఉద్యోగ విరమణ వర్ధంతి తదితర ప్రత్యేక సందర్భాలలో మరియు వివిధ వార్షికోత్సవాలకు మీ దివ్యవాణి టీవీలో దివ్య బలిపూజను అర్పించి ప్రసారం చేయాలనుకుంటున్నారా? వివరాలకు సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ 8500390621.